Bhakti News Telangana IT Sekha Mantri KTR Digital Literacy Global Champion Award ku empikayyaru. Ee award nu 34 samstha prakatinchindi. Ekkuva mandi vidyarthulanu upadhiki anugunanga teechididdinanduku KTR nu ee award ku empika chesinatlu samstha velladinchindi. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటోంది ఏపీ ప్రభుత్వం. కృష్ణా పుష్కరాల్లో వికలాంగులకు వీఐపీ పుష్కర స్నానం చేయించి అంతర్జాత శభాష్ అనిపించుకున్న బెజవాడ పోలీసులు గాంధీ జయంతి సందర్భంగా మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వృద్ధులకు భద్రత పరంగానే కాకుండా న్యాయ సహాయం అందించడానికి వృద్ధ మిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి పోలీస్ స్టేషన్లో ఇద్దరు వృద్ధ మిత్ర సిబ్బందిని నియమిస్తున్నామన్నారు విజయవాడ పోలీస్ కమిషనర్. హైదరాబాద్లో ఒక వ్యక్తిని గన్తో బెదిరించడం కలకలం రేపింది. నారాయణగూడ కేఎఫ్సీలో ఓ భూ వివాదం గురించి చర్చించేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేత ఆనందరావును పిలిచారు ఓ మాజీ మంత్రి పీఏ. ఈ చర్చలో వారి మధ్య మాటామాట పెరగడంతో మాజీ మంత్రి పీఏ అనుచరుడు దిలీప్ తుపాకీతో కాంగ్రెస్ నేతను బెదిరించాడు. దీంతో స్థానికులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సికింద్రాబాద్ ప్యాట్నీ దగ్గర ఒక కారులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ కారును రోడ్డు పక్కన ఆపి దిగిపోయాడు. కారులో ఉన్న ముగ్గురు కూడా వెంటనే దిగిపోవడంతో ప్రమాదం తప్పింది. ఆదిలాబాద్లో కచ్ కంటి వాగు ఉగ్రరూపం దాల్చింది. ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగిపోవడంతో బట్టలు ఉతికేందుకు వెళ్లిన 16 మంది వాగులో చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న స్థానికులు తాళ్ల సాయంతో వాళ్లందరినీ కాపాడారు. వీరంతా ఆదిలాబాద్లోని ఖానాపూర్ కాలనీ వాసులు. విశాఖలో విదేశీ మద్యాన్ని పెద్ద మొత్తంలో సీజ్ చేశారు ఎక్సైజ్ పోలీసులు. డ్రై డే సందర్భంగా పెట్రోలింగ్ నిర్వహించిన ఎక్సైజ్ పోలీసులకు ఆర్ఆర్ గ్రాండ్ బస్టాప్ సమీపంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అతని దగ్గరున్న 3 బ్యాగులను తనిఖీ చేయగా 14 విదేశీ మద్యం బాటిల్స్ ఉన్నాయి. ఎక్సైజ్ పోలీసులకు దొరికిన వ్యక్తిని సుబ్రహ్మణ్యం అలియాస్ మున్నాగా గుర్తించారు. ఇతనిపై గతంలో కూడా ఇటువంటి కేసుంది. కరీంనగర్ జిల్లా మేడారం ఎల్లంపల్లి ప్రాజెక్టు పంప్ హౌస్ గేట్ల పనుల్లో విషాదం జరిగింది. విధి నిర్వహణలో ఉన్న వెల్డర్ భోగరాజు ప్రమాదవశాత్తు పైనుంచి కిందకు పడిపోయాడు. తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. భోగరాజు శ్రీకాకుళం జిల్లా కన్నపురం గ్రామానికి చెందినవాడు.
కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే చనిపోయారు. మానకొండూరుకు చెందిన సాయి కిరణ్ అతడి స్నేహితుడితో కలిసి బైక్ పై హుజూరాబాద్ కు వెళ్తున్నాడు. తిమ్మాపూర్ మండలం అలుగునూరు దగ్గర బైక్ ను ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. రానున్న మూడు రోజుల్లో కోస్తా ఆంధ్ర తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాంధ్ర సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితలం ఆవర్తనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు విదర్భ నుంచి తెలంగాణ మీదుగా మరో ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది. ఈ రెండు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. Short break this pronounced Tiltas.